అధ్యక్ష, ఈ పేదలకు అండగా ఉండేందుకు అధ్యక్ష ఈ కాస్ట్ ఎకనామిక్స్ తీసుకొచ్చే దానికోసం చాలా మెటిక్యులస్గా ఇన్ఫ్యాక్ట్ వర్క్ చేయడం జరిగింది. అధికారులు, ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ ఆల్సో కాంప్లిమెంట్ మినిస్టర్ గారు కూడా, హౌసింగ్ మినిస్టర్ ఆల్సో, రంగనాథ్ అన్న కూడా ఆల్సో మినిస్టర్ గారు చాలా అంటే చాలా మెటిక్యులస్గా డెప్త్లోకి వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంటే దగ్గరుండి కూడా ఒక 20 ఇళ్ళు కట్టించింది అధ్యక్ష. అది కాస్ట్ ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పి కూడా లెక్కేసేదానికోసం కూడా కట్టించడం జరిగింది. ఆ కాస్ట్ నుంచి ఫర్దర్గా కాస్ట్ని ఎలా తగ్గించాలి, కాస్ట్ను ఎలా తగ్గించగలిగితే మనం పేదవాడికి ఇల్లు బెటర్గా కట్టించగలుగుతాము అని చెప్పి రకరకాలుగా ఆలోచనలు చేసి కూడా చేసి ఒక కార్యాచరణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే అధ్యక్ష సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా డోర్లు, పెయింటింగు, శానిటరీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇటువంటి 14 రకాల నాణ్యమైన సామాగ్రిని సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా తీసుకురావడం కూడా జరిగింది. ఎందుకనంటే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ చేస్తే రివర్స్ టెండరింగ్ జరుగుతుంది, క్వాలిటీ అనేది నిర్ధారణ అనేది జరుగుతుంది, క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ స్టాండర్డైజ్డ్ ప్రొక్యూర్మెంట్ తీసుకొని రావడం వల్ల మాస్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి రేట్లు కూడా కాంపిటేటివ్గా ఉంటాయి, కాబట్టి రేట్లు కూడా తగ్గే పరిస్థితి కూడా ఉంటుందని అధ్యక్ష అట్లా 14 ఐటమ్స్ ఇట్లా రకరకాల పద్ధతులు తీసుకొని రావడం జరిగింది. ఇంకో ఒక్కొక్క ఇంటికి అధ్యక్ష 90 బస్తాల సిమెంటు పడుతుంది అధ్యక్ష. ఆ 90 బస్తాల సిమెంటు కూడా మామూలుగా మార్కెట్లో సిమెంట్ బస్తా 350 రూపాయల నుంచి 400 రూపాయలు పలుకుతూ ఉంటే, పేదలకు సంబంధించిన ఇళ్ళకు మాత్రం సిమెంట్ కంపెనీలందరితో కూడా మాట్లాడి వాళ్ళందరితో కూడా ఒప్పించి పేదలందరికీ ఇళ్ళకు మాత్రం వీళ్ళకి మాత్రం ఈ పీపీసీ 225, ఓపీసీ 235కి సరఫరా చేసేట్టుగా కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ సరఫరా కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష స్టీల్ కూడా అధ్యక్ష లబ్ధిదారులకు అందరికీ కూడా 20 టన్నుల స్టీల్ కన్నా ముందు ఐ జస్ట్ గోయింగ్ టు ఇసుక అధ్యక్ష. అధ్యక్ష ప్రతి లబ్ధిదారుడికి కూడా అధ్యక్ష 20 టన్నుల ఇసుక అవసరమవుతుందని చెప్పి ఇసుకను కూడా పూర్తిగా ఉచితంగా ఈరోజు ఇళ్ళ స్థలాల కోసం కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం. డోర్ డెలివరీ, ఓకే, డోర్ డెలివరీ చేస్తాము. ఇళ్ళ నిర్మాణం వల్ల అధ్యక్ష రాష్ట్రంలో ఊపందుకుంటా ఉన్న పరిస్థితి అధ్యక్ష. దాదాపుగా 7.5 లక్షల టన్నుల స్టీల్ కూడా, ఇది కూడా రివర్స్ టెండరింగ్ పోయి మార్కెట్లో ఉన్న రేటు కన్నా కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా మోస్ట్ సరసమైన ధరకు తీసుకురాగలిగే పరిస్థితిని కూడా క్రియేట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష దాదాపుగా 30 రకాల వృత్తుల వారికి కూడా దీనివల్ల ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు నిర్మిస్తూ ఉన్న ఈ 15,60,000 ఇళ్లకు సంబంధించి ఇళ్ల సామాగ్రితో పాటు అధ్యక్ష కార్మికులకు దొరికే ఉపాధి కూడా గమనించినట్లయితే అధ్యక్ష 71 లక్షల టన్నుల సిమెంటు, 7.56 లక్షల టన్నుల స్టీలు, 312 లక్షల టన్నుల ఇసుక, 1,250 కోట్ల ఇటుకలు, ఇవన్నీ కూడా ఈ ఇళ్ల నిర్మాణంలో అవసరమయ్యే సామాగ్రిలు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎకనామిక్ బూస్ట్ని తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కార్మికులకు అధ్యక్ష అదేవిధంగా 21.4 కోట్ల పని దినాల అధ్యక్ష దీనివల్ల లబ్ధి జరుగుతుంది. వృత్తి నైపుణ్యం ఉన్న కార్మికులకు అధ్యక్ష మరో 10.60 కోట్ల పని దినాలు కూడా మళ్ళీ లభిస్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ గ్రామస్థాయిలో ఇవన్నీ కూడా రావడం వల్ల విలేజ్ గ్రామస్థాయి ఎకానమీ ఒక పెద్ద బూస్ట్ తీసుకుంటుంది. దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ గేమ్ చేంజర్ ఇన్ ఇంప్రూవింగ్ ద స్టేట్ జిఎస్డిపి అధ్యక్ష. అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష టిడ్కో ఇళ్ళకు కూడా గమనించినట్లయితే ఇందులో 2,62,000 టిడ్కో ఇళ్ళు కూడా కడతా ఉన్నాం అధ్యక్ష. G+3 పద్ధతిలో
మూడు కేటగిరీస్లో ఈ ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. 300 అడుగులు, 365 అడుగులు, 430 అడుగులు. ఇందులో ఈ 262,000లో మెజారిటీ ఆఫ్ ది హౌసెస్ ఆర్ 300 కేటగిరీలో ఉన్న హౌసెసే మెజారిటీ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ గమనించినట్లయితే అధ్యక్ష, గతంలో ఇదే 300 టిట్కో ఇంటికి అధ్యక్ష అడుగు కట్టడానికి 2,000 రూపాయలని, 2,000 × 300 రూపాయలు, 300 అడుగులు, అయితే 300,000, 600,000లో ఈ 300,000 పోతే మిగిలిన 300,000. ఈ మిగిలిన 300,000 బెనిఫిషియరీ అంటే ఈ పేదవాడి పేరుతో లోన్ కింద లోన్ ఇప్పించి ఆ లోన్ ఆ పేదవాడు తీర్చడానికి అధ్యక్ష 20 ఏళ్ల పాటు నెల నెల ఆ పేదవాడు 3,000 రూపాయలు నెల నెల కడుతూ పోయే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆ పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఆ పేదవాడికి నేరుగా ఆ ఇల్లు అప్పచెప్పే కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, 365 అడుగుల ఎస్ఎఫ్టీ ఉన్న వాళ్ళకు కూడా మంచి చేశాం అధ్యక్ష. వాళ్ళకు ఒక 50,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం. 430 అడుగుల ఎస్ఎఫ్టీ వాళ్ళకు కూడా మంచి చేశాం అధ్యక్ష. వాళ్ళకు కూడా ఒక 25,000 డిస్కౌంట్. అది ఒక 365 కి 25,000, 430కి 50,000 రూపాయలు వాళ్ళకు కూడా డిస్కౌంట్ కూడా ఎంతో వాళ్ళకు కూడా మంచి జరగాలని చెప్పి వాళ్ళకు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి అధ్యక్ష, ఇప్పటికే 107,814 ఇళ్ళు పూర్తి కాగా మరో 63,306 ఇళ్ళు పూర్తయ్యే చివరి దశల్లో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గత జనవరి నుంచి ఈ ఇళ్ళ పంపిణీ మొదలుపెట్టాము అధ్యక్ష. వచ్చే డిసెంబర్ నాటికి ఈ పంపిణీ చేసే ఈ పంపిణీ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ పని అంటే నాసిరికం అన్న పేరుపై ప్రభుత్వం ఏ పని చేసినా కూడా పూర్తి నాణ్యతతో ఉంటుంది అని చెప్పి మొట్టమొదటిగా పేరు తెచ్చుకునే పరిస్థితి ఎప్పుడు జరిగిందని అంటే అది ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంకల్పంతోనే అధ్యక్ష, ఖర్చు ఎక్కువైనా సరే అధ్యక్ష, ఇళ్ల నిర్మాణంలో పూర్తి నాణ్యత ప్రమాణాలను కూడా తీసుకురావడం జరిగింది. కేవలం ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే అధ్యక్ష, ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్ను నియమించడం జరిగింది. అంతేకాకుండా అధికారుల అధ్యక్ష, సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు కూడా అధ్యక్ష ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించే కార్యక్రమం దగ్గరుండి చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు అధ్యక్ష, ఇల్లు కట్టిన తర్వాత ఆ బిల్లు రావడం కదా దేవుడు ఎరుగు, ఫస్ట్ ఆ బిల్లు చేయడమే ఒక పెద్ద గగనమైన కార్యక్రమం అధ్యక్ష. అదే ఎన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ పూర్తిగా అందుబాటులో ఉన్నాడు. పూర్తిగా వెంటనే ఇల్లు కట్టిన వెంటనే డిఫరెంట్ స్టేజెస్ ప్రకారం ఏ స్టేజ్కి వస్తే ఆ స్టేజ్ ప్రకారమే స్టేజ్ అయిపోయిన వెంటనే బిల్లులు జనరేట్ చేసే కార్యక్రమం, బిల్లు జనరేట్ అయిపోయిన వెంటనే డబ్బులు కూడా ప్రాంప్ట్గా ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉందని చెప్పి కూడా గర్వంగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష, నిజానికి అధ్యక్ష, ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు శాయశక్తిలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు శాయశక్తిలా కృషి చేశారు అధ్యక్ష. కారణం ఏమిటంటే మీ అందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష. కారణం ఏమిటి అని అంటే, ఇది పూర్తయిపోతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందో, ఆ మంచి పేరు రావడం వల్ల తమ పార్టీ గల్లంత అవుతుందేమో అని చెప్పి విపరీతమైన దుర్బుద్ధితో చేయని ప్రయత్నం అంటూ లేకుండా కోర్టుల ద్వారా విపరీతంగా ఇబ్బందులు క్రియేట్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. అయినప్పటికీ అధ్యక్ష, దేవుడు దయ వల్ల అధ్యక్ష, చివరికి నా పులివెందుల కాన్స్టిట్యున్సీలోనూ ఇప్పుడు దేవుడు దయ వల్ల మొన్ననే కోర్టు విశాఖపట్నంలో 180,000 ఇళ్లకు నిన్న క్లియరెన్స్ ఇచ్చింది.
180,000 ఇళ్లకు సంబంధించి విశాఖపట్నంలో పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే, అటువంటి కార్యక్రమం ఏకంగా సంవత్సరం పాటు అడ్డుకున్నారు అధ్యక్ష. నా పులివెందుల లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా అడ్డుకుని, అది కూడా ఈ మధ్యకాలంలోనే కోర్టుల నుంచి ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అక్కడ కూడా పన్ను మొదలయ్యాయి. విశాఖపట్నంలో కూడా వెంటనే కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత వెంటనే సన్నాహాలు చేయమని చెప్పి అధికారులకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏప్రిల్లో అక్కడికి వెళ్ళి గొప్పగా పెద్దగా కార్యక్రమంలో ఇళ్ల పట్టాలు 180,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇంటి శాంక్షన్ పట్టాలు కూడా ఇచ్చి అక్కడ కూడా ఇళ్ళ నిర్మాణం కూడా మొదలుపెట్టించే కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, దేవుడు దయవల్ల అధ్యక్ష, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అధ్యక్ష, నిరుపేదలందరికీ కూడా వీళ్ళందరినీ కూడా ఇంటి యజమానులు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం గట్టిగా పని చేస్తూ ఉంది, గట్టిగా పని చేస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంటిని పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి వారి ఫోటోతో సహా ఆ పట్టాను ఇస్తున్నప్పుడు అధ్యక్ష, వారి కళ్ళల్లో కనిపించే ఆ పేదల కళ్ళల్లో కనిపించే ఆనందమే మాకు శక్తినిస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ దేవుడు దయవల్ల దేవుడు మరింత శక్తినివ్వాలని, ఇంకా గొప్పగా పేదలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.